హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు ఎంబీ ఫ్యామిలీ, నేను మీ మనీషాని. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి హల్వా చూడబోతున్నాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 కప్స్ వాటర్ పోసుకోండి. మనం గోధుమ పిండి దేంతో అయితే పోసుకుంటామో ఆ కప్పే తీసుకోవాలి. 1 కప్ గోధుమ పిండికి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. సో అవి బాగా బాయిల్ చేయాలి, బాగా మరగాలి వాటర్ అనేవి. ఇలా బాగా హీట్ అయ్యాక దించేసి పక్కకు పెట్టేస్తాం. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులో 1/2 కప్ నెయ్యి వేసుకోవాలి. 1/2 కప్ కన్నా కొంచెం కింద తీసుకున్నాను, ఎందుకంటే ఆటోమేటిక్గా కరిగిన తర్వాత 1/2 కప్ అవుతుంది కాబట్టి. బాగా కరిగిపోయిన తర్వాత గోధుమ పిండి వేసుకోవాలి. ఇలా బాగా నెయ్యి అంతా కరిగిన తర్వాత 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసేయాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత బెల్లం వేసుకోవాలి, 1 కప్ బెల్లం. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బెల్లము పిండి మొత్తం కలిసాక కాచిన నీళ్ళు, వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇది మొత్తం కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మాడకుండా బాగుంటుంది. సో మొత్తం 2 కప్స్ వాటర్ కూడా పోసుకొని అలా కలుపుకుంటూనే ఉండాలి. మనం పెట్టిన ప్యాన్కి అతుక్కోకుండా ఉండేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. మొత్తం సాఫ్ట్గా ఇలా అతుక్కోకూడదు, ఇంకా ఇంకా బాగా కలవాలన్నమాట. మినిమం 10 మినిట్స్ అన్నా కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు మనం ఒక ప్లేట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం గ్రీస్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం గ్రీస్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఈ రెసిపీలో యాలకుల పొడి కూడా వేసుకొని టేస్ట్ కోసం కలిపేసుకోండి. బాగా ఇలా ఇలా అంతా అతుక్కోకూడదు. అసలు కొంచెం లేట్ అయింది, లేట్ బాగా అతుక్కోకుండా వచ్చింది. గ్రీస్ చేసి పెట్టుకుని ప్లేట్లోకి వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని సమానంగా 1 గంట ఆరబెడితే పీసెస్ అనేవి బాగా వస్తాయి. ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసి పెట్టుకొని ఆరబెట్టేయండి బాగా 1 అవర్.
నెక్స్ట్ ఒక పాన్ లోకి కొంచెం నెయ్యి తీసుకొని కొంచెం నెయ్యి అది కరిగాక అందులో జీడిపప్పు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ బాగా తీసేసాం. సో మొత్తం కూడా చల్లారిపోయింది. బెల్లం ఎక్కువ తినే వాళ్ళు ఇంకొక హాఫ్ కప్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని పీసెస్ చేసుకొని జీడిపప్పు గార్నిష్ చేసుకోవడమే. సో అంతే, వేడి వేడిగా ఈజీ ఈజీగా సాఫ్ట్గా ఉండే గోధుమ పిండి హల్వా. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అంటిల్ దెన్, బై బై.